సో ఫైనల్గా అనుకున్న వాళ్ళు అనుకున్న బోయపాటి గారు అనుకున్న గెటప్ రావడం, అది బాలకృష్ణ గారు చూడడం, అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ అఖండలో ఒక మంచి క్యారెక్టర్ చేయడం, విలన్గా చేయడం, అది కూడా బాలకృష్ణ గారు నేను రెండో ఫిల్మ్ యాక్చువల్గా. ఒకటి శ్రీరామరాజ్యంలో లక్ష్మణుడిగా చేయడం వేరు, ఆయన ఆపోజిట్ విలన్గా చేయడం అనేది ఫస్ట్లో నేను కొంచెం ఎలా ఉంటుంది అనేది ఆలోచించడం కూడా జరిగింది. బట్ సో వెరీ వెరీ హ్యాపీ. ఈ ఫిలిం హై వోల్టేజ్ డ్రామా, హై వోల్ట్ అన్నీ సూపర్గా, అంటే ఓ పక్కన మ్యూజిక్ దగ్గర నుంచి, ఓ పక్కన డైలాగ్స్ దగ్గర నుంచి, ఓ పక్కన ఫైట్స్ కానీ సెంటిమెంట్ కానీ అన్నీ కూడా హై వోల్టేజ్లో ఉంటుంది ఈ ఫిలిం. సో మేమందరం కూడా ఈగర్లీ వెయిటింగ్ December 2 సినిమా థియేటర్స్లో. మీరందరూ నిజంగా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే నేను కూడా మార్నింగ్ షోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని, నేను ఇన్ని సంవత్సరాలుగా కూడా నేను ఎప్పుడు కూడా ఇంత ఎగ్జైటీగా లేను. అఖండ ఫిలిం రిలీజ్ అయితే థియేటర్లో ఎలా ఉంటుంది, ఫ్యాన్స్ రచ్చ ఎలా ఉంటుంది అనేది చూడాలి. నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ వన్స్ అగైన్. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు మిర్యాల రవీంద్ర గారు నిజంగా ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా, డబ్బుకి వెనకాడకుండా ఈ సినిమా బోయపాటి అండ్ బాలకృష్ణ కాంబినేషన్ అంటే మనం అందరికీ తెలుసు, ఒక సింహ ఒక లెజెండ్, తర్వాత వచ్చే హ్యాట్రిక్ కాంబినేషన్. ఆడియన్స్లో కానీ ఇటు ఫిలిం ఇండస్ట్రీలో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా విజయవంతం అవ్వాలి, హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు, ఎందుకంటే నా దగ్గర చాలామంది చెప్పారు. అలాగే అభిమానులు కూడా ఈగర్లీ చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా గురించి. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇటువంటి ఫిలింలో నేను ఒక విలన్గా ఒక రకంగా పరిచయం ఇంట్రడ్యూస్ అవ్వడం, అంతకుముందు చేసినా కూడా ఇది నాకు ఈ క్యారెక్టర్ నిలిచిపోతుంది ఎప్పుడు కూడా అనుకుంటున్నాను నేను.